చాలా హాయినిస్తూ ఉంటుంది కృష్ణమ్మని మామూలుగా చూస్తూ ఉంటే. అదే ఎప్పుడైనా వరద వచ్చినప్పుడును అది అంతే ఇది కూడా భయపెడుతూ కూడా ఉంటుంది అనమాట కృష్ణమ్మ. సో ఇది కూడా ఈ యాంగిల్ కూడా చూడొచ్చు ఈ స్క్రిప్ట్ కి ఈ టైటిల్ కి మంచి యాప్ట్ అనుకోవచ్చు. నది ఎప్పుడు కూడా ప్రశాంతంగా కూడా ఉంటుంది, ఇక ఎవరు కెలకూడదు. అదే ప్రకృతిని నదిని కెలకనంత వరకు ప్రశాంతంగా ఉంటుంది. కెలిగితే రెండో ముఖం ఖచ్చితంగా ఉంటుంది. సినిమాలో కూడా ఖచ్చితంగా ఆ రెండో ఉగ్ర కృష్ణమ్మని కూడా చూస్తారు. రైట్. సో మీరు సినిమా చూసేసారని విన్నా నేను, నాకు చెప్పారు ఇందాకే. సో చూసినప్పుడు అలా అనిపించింది శివ గారు? హండ్రెడ్ పర్సెంట్ నేను వెంటనే అదే అన్నాను, అసలు ఇది ఫర్గెట్ అబౌట్, రేపొద్దున ఎంత పే చేస్తుంది అవన్నీ మనకు తెలియదు, కానీ తను ఏం చెప్పాడో జనరల్గా ఫస్ట్ టైం డైరెక్టర్స్ అంటే వాళ్ళు రాసుకున్న కథ, ఎప్పటి నుంచో వాళ్ళు రాసుకున్న కథే అందులో ట్రావెల్ అయి ఉంటారు. అంటే కొన్ని సీన్లు నేను అంటే బీయింగ్ రైటర్ బీయింగ్ డైరెక్టర్ అతను చెప్పినప్పుడు ఇది ఇలా ఉంటుంది అని ఊహించుకుంటాం కదా. కొన్ని సీన్స్ హీ డిడ్ బెటర్ దాన్ దాట్, కాంప్లిమెంట్, వెరీ హానెస్ట్లీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, నాకు అది అంటే విన్నప్పుడే ఎంత ఇష్టం అంటే వీళ్ళని చాలా అంటే వీళ్ళ డ్రీమ్స్ షాటర్ అయిపోయినాయి అని చెప్పాను కదా అప్పుడు. అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే వీళ్ళ డ్రీమ్స్ని షాటర్ చేసిన వాళ్ళు ఎక్కడ పుట్టారో ఎవడికి పుట్ట వాళ్ళకి తెలియదురా, వాళ్ళు ఏం చేయగలరు, వాళ్ళ బతుకులు అంతే అని అని ఓ మాట అంటారు వాళ్ళు. ఈయన సీ విల్ కమ్ బ్యాక్, చాలా కాలం ఎదురు చూసి వచ్చి వాళ్ళని పరిష్ చేసేటప్పుడు ఒక మాట అంటాడు, ఎప్పుడు పుట్టామో ఎక్కడ పెట్టామో ఎవరికి పుట్టామో తెలియకపోవటం కాదురా, బాధ ఏంటో, ఎందుకు చచ్చిపోతున్నామో ఎవరి చేతులు చచ్చిపోతున్నామో తెలియకపోవటం. బాగా నచ్చిన సీన్ మాట అది. సత్యన్ నేను ఒక అర్బన్ క్యారెక్టర్లో చూశాను కానీ ఇంత రస్టిక్ రూరల్ క్యారెక్టర్లో ఇంతవరకు చూడలేదు. బట్ నాకు ఒక ఇమేజ్ వస్తుంది కానీ అది ఎంతవరకు ఫుల్ఫిల్ అవుద్దని నాకు తెలియదు. సెట్లోకి వచ్చే డైలాగ్ చెప్పగానే అందరం దొరికిపోయాడు, భద్ర ఇతను ఇంచి పేడ భద్ర దిగిపోయాడు అంతే అనిపించిందండి. ఎక్కడ మేమేం చెప్పడం, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేకుండా వచ్చేసాడు. రైట్ సత్య, మీరు ఎక్కడ మెన్షన్ చేసినా ఇది మెన్షన్ చేస్తున్నారు లైక్ ఇది 100 crores కథ అని చెప్పి. సో ఏంటి అంటే దానికంటే ముందు గీత గారు మీరు ఇందాక అడిగినట్టు ఈ ఫిల్మ్ 75% సక్సెస్ అని మేము ఎందుకు అనుకుంటున్నాం అంటే, అంటే మోర్ దెన్ దట్ ఇది గోపాల విజయం అని, ఎందుకంటే శివ గారు యాజ్ అ రైటర్, యూనో యాజ్ అ రైటర్ డైరెక్టర్ ఈ కథను ఆమోదం తెలపడమే బిగ్గెస్ట్ విన్ ఫర్ గోపాల్ నా ఉద్దేశంలో. ఎందుకంటే ఐ థింక్ శివ గారు నాకు తెలిసినంత వరకు ఇందులో చేంజెస్ కూడా ఏం చెప్పలేదు, స్ట్రైట్ అవే ఉన్నది ఉన్నట్టు యాజ్ ఇట్ ఈస్ తీయండి అని చెప్పడమే బిగ్గెస్ట్ విన్ ఈ ఫిల్మ్కి. ఎందుకంటే అంత గొప్ప కథ రాసుకున్నాడు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే తనలోనూ చాలా గొప్ప విషయం, ఇన్స్టెంట్ క్యూలో డైలాగులు రాసేస్తాడు. ఓకే. అండ్ అవి మనకి ఎక్కడి నుంచి అంటే ఆ పర్స్పెక్టివ్ మనకు అర్థం కాదు, చూడడానికి మామూలుగా ఎలా కూర్చొని ఇది ఎలా ఉంది అంటాడు. అంటే అది జరగాలంటే ఎన్నో సంఘర్షణలు జరగాలని నా ఫీలింగ్, అలాంటి డైలాగులు రావాలంటే సడన్గా ఆన్ క్యూ చాలా అద్భుతమైన డైలాగ్స్ ఇవ్వగలుగుతాడు. సో అది ఇట్స్ ఆల్ గోపాల్, అంటే ఈ కథ తను చాలా అద్భుతంగా రాసుకున్నాడు. అండ్ నేను ఎందుకు ఫస్ట్ నుంచి ఇది 100 అంటే నన్ను అడిగారు ఇది ఎంత డబ్బు సంపాదిస్తుంది లేకపోతే దీని సక్సెస్ ఏంటి అంటే, ఫర్ మీ మోర్ దెన్ ఎనీథింగ్ ఈ కథ 100 crore కథ అంటున్నాను. అది 100 crore తెస్తుంది లేదో అది పక్కన పెడితే, ఫర్ మీ ఇట్స్ 100 crore ఫిల్మ్. ద స్టోరీ అంత రిచ్ కంటెంట్ ఇది, ఆ కంటెంట్ వైజ్ దీనికి దీనికి ఇచ్చే వాల్యూ 100 crore. నేను అంటున్నా అంటే ఎగ్జాంపుల్ నా మనసు నా మదిలో ఉండే నా మనసులో ఉండే ఇది చెప్తున్నాను, అంత గొప్ప కథ అంటున్నాను. రైట్, డెఫినెట్ గా గొప్ప కథలు గొప్పగానే ఉంటాయి రిలీజ్ అయిన తర్వాత కూడా. నాకు చాలా సార్లు చెప్పాను గారు అంటే గోపాల్ డెఫినెట్లీ డెబ్యూ ఫిల్మ్, బట్ తను చాలా గొప్ప కథలు మనకి ఇస్తాడని నా నమ్మకం. తనకి ఆ టింజ్ ఉంది, నేను అన్నట్టు ఆ సంఘర్షణలన్నీ ఎన్ని జరిగాయి లైఫ్లో తెలియదు, కానీ ఆన్ క్యూ మనతో చాలా నార్మల్గా ఉండే మనిషి అలాంటి లైన్స్ ఇవ్వడం మటుకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ ఉంటుంది, పెద్ద పెద్ద పుస్తకాలు చదువుతూ ఉంటారు, మా మురికినంటిన మా ఒంటి గంటిన మురికిని దాటి చూడలేరు అని ఒక డైలాగ్ అంటాడు. అది కూడా అప్పటికప్పుడు రాశాడు, అంటే పెద్ద పెద్ద పుస్తకాలు చదువుతుంటారు మా ఒంటి గంటిన మురికిని దాటి చూడలేరని ఒక ముసలాయన ఎవరినో తిడతాడు భద్ర అనే క్యారెక్టర్. ఎంత డెప్త్ ఉంది ఆ డైలాగ్. అంటే అంటే ఎవడో ఒక రెగ్యులర్ ఒక ఫాదర్ క్యారెక్టరు వీళ్ళని అంటే
వాళ్ళ అమ్మాయి వీళ్ళ వైపు చూస్తుందనే మాతో రెగ్యులర్ ఫాదర్ లాగే బిహేవ్ చేస్తాడు కదా, మించిపేట కుర్రోళ్ళు ఏంటి వీళ్ళు ఏంటి మా అమ్మాయి చుట్టం ఏంటి అని. బట్ ఆ ఫ్రెష్ ఉన్నప్పుడు పక్కన బోల్డ్ పుస్తకాలు ఉంటాయి, అంటే ఆ ఫాదర్ రోజు చదువుతున్న పుస్తకాలు. ఎందుకని పుస్తకాలు చదివి మీరు ఇదే చూడలేనప్పుడు ఇన్ని చదివి మీరు మాట్లాడే మాట అదే. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijayadev Konna. Hi, this is Samantha. Talampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okkati.